చాలా ముఖ్యమైన విషయానికి నన్ను పిలిచారండి. అంటే అడగడానికి నాకు సిగ్గుగా ఉంది, మాట్లాడటానికి ఇంకా సిగ్గుగా ఉంది, వినటానికి మీకు కూడా అఫ్ కోర్స్ అలాగే ఉంటుంది. కానీ మీ ఎవరిని వదల్లో చిన్న చిన్న అంటే ఆ సూత్ర తెలుసు కదా, ఇండియానే ఫేమస్. సో మన 24 కిస్సెస్ సినిమా ద్వారా ఎన్ని రకాల కిస్సెస్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఆడియన్స్? ఏంటి మీలాగే వాళ్ళు సిగ్గుపడుతున్నారు? నేను కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నానండి, అంటే పెద్దగా అందులో పరిజ్ఞానం లేదు. సో ఒక పని చేద్దాం, ఈరోజు ఇక్కడ కొంతమంది ఇంపార్టెంట్ గెస్ట్లు వచ్చారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు అంటే ఈ ముద్దంటే ఏంటి, ఎలా ఉంటుంది, అక్కడ స్క్రీన్ మీద వచ్చే ముద్దుకి ఒక చిన్న పేరు పెట్టాలి. చాలా సింపుల్ కదా, ఎలా ఉందంటారు, ఎవరెవరిని అడుగుదాం అంటారు? సో నేను ఇక్కడ ఉండి అంటే కూడా నేనే అక్కడికి వెళ్తే ఇంకా బాగుంటుంది. యాక్చువల్లీ హేమంత్ నీకు ఇందులో బాగా ఎక్స్పీరియన్స్ ఉందని విన్నాను. అంటే ఇలాంటిది కాంటెస్ట్ చెప్పండి, నేను కొంచెం ప్రిపేర్ గా వచ్చేవాడిని, బట్ ఓకే ఫైన్. మీరు నాకంటే ఇంపార్టెంట్ గెస్ట్ ఇక్కడ ఉన్నారు కదా, గో అహెడ్. సో వెళ్దామా? వస్తున్నాను నేను మీ దగ్గరికి. మీకు చాలా ఇష్టమైన విషయం ఏవీస్ ఆన్ ద కిసెస్ ప్లీజ్. మీ అందరికీ చాలా ఇష్టమైన ఏవి వస్తుంది, నేను కూడా వస్తున్నాను. ఒక్కొక్క బాగా నేర్చు, అదే అందుకని ఎగ్జాక్ట్లీ ఫస్ట్ మనం ఐ లవ్ యూ లక్ష్మి, యు నో యు ఆర్ వెరీ వెరీ స్పిరిటెడ్ అండ్ హోల్ హార్టెడ్లీ ఐ రియలీ లవ్ యూ. You are an inspiration to me and a lot of other women out there. One big round of applause to the one and only beautiful Lakshmi Manchu. Lakshmi, you know Madhu does an impression of me. Nen ela maatladtanu Madhu na daggara eppudu alage maatladu vinipistundi ippudu le ippudu nene maatladtanu alaga mic niki Lakshmi lenappudu Lakshmi laga maatladi chesadan kani ikkadaithe alanti sahasam cheyanu. Can I have one more mic please? Yeah, so Lakshmi, ముద్దు గురించి ఒక చిన్న మాట ప్లీజ్. నా కూతురు ముద్దు తప్ప నాకు ఇంకో ముద్దు తెలియదు. కాంట్రవర్సీలో దించుతారని నాకు తెలుసు. ఫస్ట్ కిస్ మై డాడీ. నో ఐ థింక్ ఇట్ వాజ్ మై మామ్. వెల్ ఫస్ట్ కిస్ అంటే ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి కదా, పెళ్ళైన తర్వాత. అవునా? అన్ని అబద్ధాలు, నేను నిజాలు చెప్పలేను లక్ష్మి. ఇలాంటి క్వశ్చన్ అయితే వి గోనా షో యు వన్ కిస్. కిస్ ఆన్ ద ఏవి, చీ కిస్ ఆన్ ద ఏవి అంట, ఏవి ఆన్ ద కిస్ ప్లీజ్. ఓకే, సో ఇది కిస్ కాదబ్బా, ఇది మాట్లాడుతున్నట్టుగా ఉంది. నెక్స్ట్ ఏవి. ఓకే, ఈ కిస్కి మన లక్ష్మి ఒక మంచి పేరు ఇస్తారు. అంటే అది చాలా కష్టపడి పెట్టాడు, అంటే అలా ఎత్తుకొని. వాట్ ఇస్ దిస్? వై యామ్ ఐ సిట్టింగ్ హియర్ అండ్ ఆల్ ఆఫ్ యు కరెక్ట్ టైం కి వచ్చారు లక్ష్మి, యు కేమ్ ఆన్ రైట్ టైం. వాట్ ఇస్ వాట్ డు ఐ ఏం చేయాలి నేను? కిస్ కి పేరు పెట్టాలి, ఆ కిస్ ఇప్పుడు చూపించిన పేరు. దిత్ పేరు పెట్టా, దిత్ ముద్దా. ఆల్ రైట్, ఎలా పెట్టావు ముద్దు? నొద్దులే. ఆదిత్, ఆదిత్ కమ్. సో ఇప్పుడు చూపించిన ముద్ద ఒక్కసారి మరొకసారి ప్లే చేయండి. నవదీప్ నడితే చెప్తాడు, రకరకరకాల పేర్లు చెప్తాడు. అందుకే తను చూసాను, నాకు ఏమైనా హెల్ప్ చేస్తాడేమో అని నన్ను ఇలా అడ్డంగా వదిలేదు. మధు గారు ఆయన ముద్దు మీద ఏకంగా ఒక సాంగ్ చేశారు చందమామలో. సో ఒకసారి ఆయన్ని అడిగితే ఒక మంచి పేరు వస్తుంది అనిపిస్తుంది. సో ఈ కిస్ కి కరెక్ట్ పేరు అంటే నవదీప్, నువ్వు బాగా పిహెచ్డి చేసావని ఇప్పుడే లక్ష్మి చెప్పారు. సో నవదీప్ అంటే ముద్దు గురించి, అంటే ఇప్పుడు కనిపించిన ఆ ముద్దుకి ఒక మంచి పేరు పెట్టాలి. బాగా అంటే బాగా ఇష్టమైన పని గురించి మాట్లాడటం మనకు కూడా చాలా ఇష్టంగా అనిపిస్తుంది కదా. మీరంతా ఏంటేదో చూసినట్టు అడుగుతున్నారు ఇందాక నుంచి, నన్ను అందరు నన్ను చూసేసుకొని నవ్వేసుకోవడం ఏంటి అసలు? అసలు టార్గెట్ చేయట్లేదు నవదీప్ మిమ్మల్ని. ఇంకొకసారి ఆ ముద్దుని, అదే పిక్చర్ని చూపించండి. ఈ కిస్ కి ఒక మంచి పేరు పెట్టాలి. దిస్ అబ్బా హెబ్బా కిస్. అబ్బా హెబ్బా కిస్, సూపర్ హెబ్బా, బాగుందా?
నైస్ అబ్బా అబ్బా కిస్ అంట. ఓకే సూపర్, థ్యాంక్ యూ నవదీప్. సో ఐ థింక్ ప్రవీణ్ సత్తార్ గారు ఆయన సినిమాలో ముద్దు గురించి కూడా బాగా చూపించినట్టుగా నాకు గుర్తు. అందులో జీవం పోసింది మన సిద్ధు కదా. సో ఎవరిని అడుగున్నావు ఇద్దరిలో? ప్రవీణ్ గారు నెక్స్ట్ ముద్దు ప్లీజ్. కానీ స్క్రీన్లో ముద్దు పెట్టారు కదా, రండి కమియా సిద్ధు. ఓకే నెక్స్ట్ కిస్ ప్లీజ్. ఎలాంటి కిస్ ఇవ్వబోతున్నారు? ఓకే ఈ కిస్కి సిద్ధు ఒక మంచి పేరు చెప్తున్నారు. అంటే సిద్ధు కూడా ఇందులో బాగా ప్రావీణ్యం సంపాదించుకుని ప్రవీణ్ గారి సినిమా ద్వారా. ప్రావీణ్యం ఏంటండి, మొదలు పెట్టిందే మేము. ఏయ్ స్టార్ట్ చేద్దాం. ఓకే ఈ కిస్కి ఒక మంచి పేరు సిద్ధు ఇస్తారు. ఏంటి నువ్వు పెడుతున్నప్పుడు నీకు ఐడియా ఉండుంటుందిగా. ఆయన ఆయన బాగా కష్టపడి పెట్టారు. తీస్తారా మళ్ళీ ఒక్కసారి ఆ ముద్దు పెట్టండి. నువ్వు నువ్వు జిమ్లో షోల్డర్ ప్రెస్ చేసావా? నువ్వు జిమ్లో షోల్డర్ ప్రెస్ చేసావా? ప్రెస్ చే జిమ్లో షోల్డర్ ప్రెస్ ఏదో చేసాను. మాక్సిమం ఎంత వెయిట్ చేస్తావు? హౌ మెనీ ప్లేట్స్? ఐ థింక్ ఇట్ వుడ్ బి రియలీ రూట్ టు రివీల్ హెబ్బాస్ వెయిట్. అరే నేను తక్కువగా చేశానని చెప్పినాను, నువ్వెందుకు అపార్థం చేసుకుంటున్నావు? ఐ మెంట్ దట్ ఇట్ వాజ్ సరే. టేకింగ్ అజిత్స్ లీడ్ ఇది షోల్డర్ ప్రెస్ కిస్ అండి. ఏంటది షోల్డర్? షోల్డర్ ప్రెస్ ప్రెస్ కిస్. నౌ చెప్పానా నౌదీప్? ఓకే హి హస్ ఎన్ ఐడియా. ఏంటి నవదీప్ గారు, అందరు మిమ్మల్ని అడుగుతున్నారు. ఐ థింక్ నవదీప్ ఇస్ రియలీ టాలెంటెడ్ ఇన్ దిస్. లక్ష్మి గారు యు ఆర్ సో రైట్. Everybody is asking him. పేర్లు పెట్టడంలో అని మీరు కరెక్ట్ గా చెప్పండి. టాలెంటెడ్ అంటే ఆడియన్స్. ఓకే సార్ అయితే పేరు పెట్టండి. దిస్ ఇస్ కాల్డ్ హెబ్బా ఆన్ జబ్బా కిస్. హెబ్బా ఆన్ జబ్బా కిస్ సూపర్. ఓకే ఇప్పుడు నెక్స్ట్ కిస్ ప్లీజ్. అండ్ దానికి గురించి మాట్లాడటానికి ద హ్యాండ్సమ్ నరేష్ గారు వస్తున్నారు. నరేష్ గారు వెల్కమ్, రండి. వీళ్ళైనా మాట్లాడేది కిసుల గురించి, మనం మాట్లాడలేమా మనం చెప్పలేమా? తీసుకోండి మైక్ చూపించండి కిస్. ఇంకొంచెం అంటే ఆయన సీనియారిటీ ప్రకారం కొంచెం సీనియారిటీ ఉన్న కిస్ చూపించండి అయ్యా. ఇంకొంచెం సీనియారిటీ, నెక్స్ట్ కొంచెం ఘాటైన సీనియారిటీ ఉన్న ఇలాంటి కిస్ చూపించాలి. ఏంటి అక్కడ ఏం జరుగుతుంది దానికి ఒక పేరు చెప్పండి. మళ్ళీ నవదీప్ని చూస్తున్నారు. హెల్ప్ కావాలా? వన్స్ మోర్. ప్రవీణ్ గారు హెల్ప్ చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి హెల్ప్ చేయొచ్చు రండి. నరేష్ గారు ప్రవీణ్ గారి సహాయ సహకారాలు తీసుకుని ఈ ముద్దుకు పేరు పెడతారంట. ప్రవీణ్ గారు ప్లీజ్ కమ్. పేరు పెట్టాల్సిందే. అలాంటి కిస్ ఎప్పుడైనా మీకు ఎదురైందా? అలాంటి కిస్ ఎప్పుడైనా ఎదురైందా మీకు? ఇదా ఇలాంటి కిస్ అంటే కిస్ అయిపోయిన తర్వాత ఒకసారి ప్లే చేయండి ఆ కిస్. ఓకే ఎస్ దిస్ ఇస్ కడల్ అప్ కిస్. ఏం కిస్? కడల్ అప్ కిస్. కడల్ అప్ కిస్ అంటే అంటే మాకు తెలీదు, నేర్చుకుంటున్నాం ఈ షో ద్వారా. After all kisses are over, okay, love starts, then you cuddle up. Cuddle up. Cuddle up ayin tarvata, it's the most beautiful kiss after you love. Very nice. Andukane Naresh garu adigam. So this is the cuddle up kiss, right? Cuddle up kiss, yes. By Naresh garu. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మధు గారు ఇక్కడ హాట్ టాపిక్ జరుగుతుంటే ఇప్పుడే సందీప్ కిషన్ గారు కూడా ఎంటర్ అయ్యారు సరైన సమయంలో. సరైన సమయానికి హాయ్ సందీప్, హౌ ఆర్ యు? బాగున్నారా? సరైన సమయంలో వచ్చారు. హరి గారు మా మేనేజర్ కూడా చెప్పారు ఇదిగో సందీప్ని అడిగితే బాగా చెప్తారు అని. వచ్చి నన్ను ఇప్పుడు తిట్టాడు, ఎందుకు నవదీప్ని అక్కడ కూర్చోబెట్టారు, లేపేయండి నేను వెళ్ళి కూర్చుంటాను అక్కడ అని. నవదీప్ నిన్నే ఇదిగో నిన్నే నన్ను ఇంతగా తలుచుకుంటున్నారంటే ఇంతగా తలుచుకుంటున్నారంటే సందీప్ కి ఇక్కడ భయంకరమైన డేంజర్ కానట్లు ఉన్నారండి, అందుకే నేను రాగానే ఓహో అనుకుని సైలెంట్ గా కూర్చేసి వచ్చాను. లెఫ్ట్ వద్దు రైట్ వద్దు. సో ఇప్పుడు టాస్క్ ఏంటంటే సందీప్, మేము ఒక కిస్ చూపిస్తాం, ఆ కిస్ గురించి ఒక చిన్న వన్ లైన్ లో మా అందరికి అర్థమయ్యే విధంగా చెప్పాలి.
అంటే కష్టం అనుకోండి, ట్రాన్స్లేట్ చేయాలి అంటే, అంటే చేయడం ఈజీ చెప్పడం కష్టం. అంటే అది ఫిజికల్ గా చేసింది, నేను వర్బల్ గా ట్రాన్స్లేట్ చేసి చెప్పాలి అంతేగా. నువ్వు పెట్టినట్టు ఫీల్ అయ్యి అంత ఫీలింగ్ వద్దురా నాకు, నువ్వు కూర్చో పర్లేదు. కిస్ ప్లే చేయండి, వన్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ ఇస్ గోయింగ్ టు టాక్ అబౌట్ దట్ కిస్. ఇంకొక కిస్ చూపించరా, కొంచెం బ్లర్రీగా ఉంది. దీన్నా ఇదా బేసిక్లీ హెబ్బా చెవిలోకి వెళ్ళి హెయిర్ కట్ చేసుకో హెబ్బా, నాకు ఫేస్ ఏం దొరకట్లేదు అంటున్నాడు. నేను రాగానే అనుకున్నా ఇంతమంది గెస్ట్లు ఉన్నారు ఏంటని, 24 ముద్దులకి 24 గెస్ట్లా, ఒక్కొక్కరు ఒక్కొక్క ట్రాన్స్లేషన్. నెక్స్ట్ కిస్, ఈ కిస్ క్లారిటీ లేదు అంటే ఇలాంటి కేసు అప్పుడు నేను ఎక్స్పీరియన్స్ ఇట్లాంటిది లేదా? ఓకే, వాట్ అబౌట్ దిస్ కేస్? మళ్ళీ ఒక్కసారి అంటే కొన్ని కొన్ని చూడాలనిపిస్తుంది ఎక్కువగా, కానీ బియాండ్ ఎనీథింగ్ ఎల్స్ నిజంగా మా ఆది చాలా అదృష్టవంతుడు. తను పెట్టిన ముద్దులను అక్కడ పెట్టి ఒక్కొక్కరి చేత చెప్పిస్తున్నారంటే బా, మేమెందుకు యాక్చువల్లీ ఇది 24 కేసెస్ లో అన్న ఫీలింగ్ వచ్చింది కదా. అలాంటి ఫీలింగ్ ఓకే, ఈ కేసు గురించి ఎప్పుడైనా ఇలాంటి కేసు అంటే పడుకున్నా పడుకుని బాబా, అంటే నాకు ఇలాంటి ఒక రాంగ్ యాంగిల్లో అసలు పడుకోరండి ఎవరు. అంటే ఈడిటు పడుకున్నాడు, తనేమో అటు పడుకుంది, ఒకవేళ అలా పడుకున్నా కూడా నన్ను నిద్రపోని అన్నట్టుంది. ఓకే కదండి, అంటే స్పైడర్ మ్యాన్ పెట్టాడంటే ఓకే, తలకిందులు ఎలాడాడు మనోడు, ఎందుకు తలకిందులు ఉన్నాడు నాకు అర్థం కావట్లేదు. కిస్కొక పేరు దాద్ ఇట్ స్పెషల్ ఇన్ కోట్స్. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ సందీప్. సో ఇంకెవరిని అడుగుదాం? మధు గారు ఒక చిన్న హింట్, ఇందాక మన ప్రొడ్యూసర్స్ లో ఒకరైన కిషోర్ గారు ఇక్కడ నుంచి వాళ్ళ వైఫ్ కి లవ్ ఎక్స్ప్రెస్ చేశారు. కరెక్ట్, ఒక్కసారి ఎక్కడ ఉన్నారు? హాయ్ కిషోర్ గారు రండి, వన్ ఆఫ్ అవర్ ప్రొడ్యూసర్ రండి సార్, మిమ్మల్ని వదలం, రండి ఒక్కసారి ప్లీజ్. ఫోన్లో మాట్లాడినప్పుడు బోల్డ్ అని ఇచ్చానండి మా ఆవిడకి, దాని గురించి నేను బాగా మాట్లాడుతున్నారు అంటున్నారు అందరూ. సో ప్లే వన్ కిస్ ప్లీజ్. ఇది వద్దులేండి, సందీప్ గారు అన్నట్టు హెయిర్ కట్ కిస్ లా ఉంది. ది నెక్స్ట్ కిస్, ఇది కిస్ కాదు అన్న ఉద్దేశం. అవునా, ఇది కిస్ కాదంట, ఓన్లీ హమ్మింగ్. నెక్స్ట్ ఇది బ్లర్రీగా ఉన్న కిస్, పరదా కిస్ అనిపిస్తుంది. ఇది కాదు. ఓ, ఇదేంటి? పరదా కిస్. పరదా కిస్ అంటే మధ్యలో కర్టన్ ఉంది కాబట్టి ఇది పరదా కిస్ అంటండి. ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేశారండి. మాకు ఒక్క కిస్ మీరు ఈరోజు చూపించాలండి, మీ వైఫ్ అక్కడే ఉన్నారు. ఆల్రైట్, వై నాట్, లెట్స్ డు. సో కిషోర్ గార్ ఇస్ గోయింగ్ టు షో హై కిస్. ఓ మై గాడ్. Okay, camera zoom there for the live kiss. Oh! That was so alla undali spirit venakala pedithe kaadu muddulu ikkada pettal direct ga kada Lakshmi, right? Thank you once again, thank you Kishore garu. All right, thank you. All right, all the best again to 24 kisses team. Over to beautiful anchors here. Thank you so much, Madhu garu.